పప్పుసోదని పప్పుసోద ఎప్పుడు వెనకాల అవుతుంటా రండి చంపకు చారెడు కళ్ళు వంకులు తిరిగిన బొళ్ళు చంపకు చారెడు కళ్ళు వంకులు తిరిగిన బొళ్ళు చిటికేస్తే చిరుగురు ఉడికిస్తే తుర్ర తుర్ర దొరంతసేపు రవ్వంతసేపు ఎందుకు ఆ కొర చూపు చెప్పకు చారెడు కళ్ళు ఆహా ఉంపులు తిరిగిన ఒళ్ళు కొచ్చింది కాలేమో దుబ్బింది బయ్యాలి గయ్యాలి గుర్రం కొంటాను అంటుంది కంటాలు పెడుతుంది బయ్యాలి నోటికి కళ్ళెం కయ్యాలి కొచ్చింది కాలేమో దుబ్బింది బయ్యాలి గయ్యాలి గుర్రం కంటాను అంటుంది కంటాలు పెడుతుంది బయ్యాలి నోటికి కళ్ళెం తుళ్ళేటి వయసుది తొడబరే నీకు పిల్ల రుస రుసలు బుస బుసలు రోషాలు చూపిస్తే ఎల్ల కలబారి కూతురా కోటికి వస్తావా భేటికి వస్తావా కోటికి వస్తావా వా వా భేటికి వస్తావా సిల్లి డోన్ బగ్ మీ చంపకు చారెడు కళ్ళు తరమన 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 ఒంపులు తిరిగిన ఒళ్ళు తరమన 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 చంపకు చారెడు కళ్ళు ఒంపులు తిరిగిన ఒళ్ళు చిటికేస్తే చిర్రు బుర్రు ఉడికిస్తే తుర్ర తుర్ర గోదంతసేపు రవ్వంతసేపు ఎందుకు ఆ కోర శుభం పొడుగుంది ఊరంతా గీరుంది బల్లంకి పిట్ట రూపం నీటైన బుగ్గుంది కోటేరు ముక్కుంది ఆ ముక్కు మీదే కోపం ఒడ్డుంది పొడుగుంది ఊరంతా గీరుంది బల్లంకి పిట్ట రూపం నీటైన బుగ్గుంది కోటేరు ముక్కుంది ఆ ముక్కు మీదే కోపం పొగరుది వగరుది పోకిడు పోతుంది పొంకం ఆడు చేయిడుది డిడికు అంటుంది పింకం తగ్గాలి అమ్మడు చెప్పకు చారెడు కళ్ళు ఒంపులు తిరిగిన ఒళ్ళు చెప్పకు చారెడు కళ్ళు ఒంపులు తిరిగిన ఒళ్ళు చిటికేస్తే చిరుగురు ఉడికిస్తే చూడంతసేపు రవ్వంతసేపు ఎందుకు ఆ కొర చూపు తోటకూర ఆనపకాయ కూడా తెచ్చాను. సరే నువ్వు నాకు ఏ జనంలోనూ రుణపడిపోయి ఉన్నావురా, అందుకే ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉన్నావు. ఏముందిరా ఇందులో? ఏమిటి రామాపురం విశేషాలు? విశేషాలకేమున్నాయి? మా రంగమ్మక్క నీకు తెలుసుగా. తెలుసు. దాని కూతురు పెళ్లి విషయమే పెద్ద సమస్య అయి కూర్చుంది.
ఎప్పుడు పట్నం బయలుదేరినా తగిన సంబంధం చూసిపెట్టు తమ్ముడు అని ఒకే గోల పెడుతోంది. పెళ్ళంత సమస్య ఏంది అంటున్నావు? పిల్ల బాగుండదు ఏమిట్రా? ఇంకా నయం బంగారపు బొమ్మలా ఉంటుంది. కాకపోతే కళ్యాణ ఘడియ ఇంకా రాలేదు. ఏం బాబాయ్ కులాసానా? ఆ కులాసాయే, ఏంటి కాలేజీ నుంచేనా? అవును బాబాయ్. కిరణ్ బాబుడి లైబ్రరీకి వెళ్ళాడు. నేను వస్తాను. వెళ్ళరా బాబు. ఏమిరా కుర్రాళ్ళిద్దరికి పెళ్లి చేసే ఉద్దేశం ఇంతట్లో లేదా ఏమిటి? ఎందుకు లేదు? కాకపోతే ఇందాను అన్నదే కళ్యాణ ఘడియ, అది రాలేదు ఇంకా. మీ కుర్రాళ్ళను చూస్తూ ఉంటే రాధకి ఇంత అందమైన చదువుకున్న కుర్రాడు దొరికితే బాగుండనిపిస్తోందిరా. మన చేతుల్లో ఏముందిరా, అంతా దైవ నిర్ణయం. రాధ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. ఏమే పిల్ల, నిన్ను చూసుకోవడానికి ఎవరో వస్తున్నారట? అవునత్తయ్య. ఈ సంబంధమైన కుదిరితే రంగమ్మప్ప ఒడ్డున పడ్డట్టే. వస్తాం పిల్ల, పదండి రజని గారు. అప్పిగా అయ్యా రాదరో. అవునండి, మీ తెలకే మీ తెలకే. గట్టిగా అరకు ఎగిరిపో. అవును కానీ నాకు తెలక అడుగుతాను, ఎవరి కోసం కాసు కూసుందంటావరా? ఇంకెవరి కోసం అండి, దేవుడు రాసిన భర్త మీరే, మీకోసమే. తొందరగా మీ చేత తాళి కట్టించేసుకోవడానికి దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చి ఉంటుందండి. దానికి నెట్టెందుకురా, కట్టేద్దు. అదండి మీరు ముందు, మీరు ముందు. ఎంతకాలమే మనకి ఎడబాటు. నువ్వు అనేసే ఇక్కడికెక్కడే గుళ్ళోకి వెళ్లకుండా మెట్టు మీద తాళి కట్టేస్తాను. అలాగా మోహన్ చూడు ఎలా ఉంది రప్పిగా. అయ్య బాబాయ్, బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉందండి. మరెక్కనే చూసుకో. నీలాంటి పోరంబోకం చేసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. పోరంబోక ఏట్రాప్పిగా మాటలు. నా సేప తాలి కట్టించుకోవడం కర్మని ఓ జిల్లా మొత్తం మీద నువ్వు అన్నావు. నాన్నగాను అంటే ఒరే అప్పిగా చెప్పరా. బారులు 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 వరసలు కట్టేస్తున్నారమ్మా అక్కడ. చేపన మాటిని చతి. మర్యాదగా తప్పుకోకపోతే పళ్ళు రాళ్ళ కొడతాను. ఈ రోజు మంచిది కాబట్టి, ఇది దేవాలయం కాబట్టి బతికిపోయాం. అమ్మ కుక్కని కుక్కని చేదరించుకున్నట్టు చీ చెయ్యని చేదరించేసుకుంది గురుగారు. గురుగారు ఈ శిలక మన పంజరంలో ఉండదు. నా మాట విని ఒగ్గేయండి గురుగారు. ఒరప్పిగా అయ్యా, నీ ఈ నామాలైన పిస్టేజీ వాల్ వేసిన రాతకి తెలకు పూజ. నా కొడి కట్టుకొని నాకు ఫిల్టర్ కొట్టే నీకు తెలకపోవడం నీ అయ్యా. రాధనం పిలిచేసుకుందా? సరే సార్. లేదా కోట వద్దు తిట్ట వద్దు పొగిట్టేమన్నారు పెద్దలు. చాలా సంతోషం అన్నయ్య గారు, మరి ఆ ముహూర్తాలు అవి. అలాగేనమ్మా, మేము వెళ్ళగానే మంచి ముహూర్తం పెట్టించి ఉత్తరం రాస్తాంగా. మేము వెళ్ళొస్తామమ్మా. మంచి బయలుదేరు. వస్తామమ్మా. వస్తామండి. నమస్కారం అండి. నమస్కారం. తుమ్ము అసుభం అని బెదిరిపోతున్నారా? ఏమయ్యా, నాకు తెలవక అడుగుతాను. మేమేదో శుభ అంటూ పెళ్లి చూపు చూసుకుని వస్తుంటే మీరిట దారి కాచి అలా తుమ్ములు తుమ్మొచ్చటయా? పెళ్లి చూపు? అవును. ఎవరింటికండి? అదే రంగమ్మ గారు అమ్మాయి రాధ. రాధ చూసుకోవడం అయినా ఒప్పేసుకోవడం కూడా అయిపోనాదా? ఒప్పేసుకోండి. అయ్యా ఆ పని చూస్తుంటే నీకు గాలేయటం లేదురా? గాలేటండి బాబు, కడుపు తరుక్కుపోయి ఏడిపోచ్చేస్తోందండి. పాప ఒంగోలు గిత్తలా కలకల్లాడిపోతున్నాడురా. అవునండి. రేపు పెళ్లి అయ్యాక కన్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తాడురా. అవునండి. ఏమిటా మాటలు? అసలు ఇంతకు మీరెవరు? అయ్యా నా పేరు నామాల నారాయణ. ఊరికి చిన్నకాపు గారండి. ఒక్కరిని ఒక్కరిని నశిస్తే అప్పిగాడండి. ఊళ్ళో ఎవరికైనా కష్టం సుఖం వచ్చానండి, మేమిద్దరం కుళ్ళి కుళ్ళి అడుగుతామండి. సరే బాబు, మాకిప్పుడు వచ్చిన కష్టం ఏమిటి? అమ్మా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. రేపు మీ అబ్బాయి అమ్మాయి మెళ్ళో మూడు మూడులు అయ్యి గానీ మనసును ఎక్కేస్తాడు మా ఇన్సిడెంట్ అడగకుండా. మీరు అనేది అప్పగించుకోకండి అబ్బాయి గారు. మా మాట ఎరకుండా ఇలాగే ఆరుగురు అబ్బాయిలు వెళ్ళి చూశారు.
చూడగాని హరి మనర్ పల్లకి ఎక్కే ముహూర్తానికి పాడెక్కేశారండి. ఏంటి నిజమే అడుగుతాయేంటండి? ముక్కు ముఖం తెలియని వాడితో అబద్ధం చెప్పవలసిన అవసరం అబ్బాయికే వచ్చింది? నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను, ఈ ముదృష్టల సంబంధం మనకొద్దని. ఈ పెళ్లికి తస్తే నేను ఒప్పుకోను. అబ్బా సరేలేవే, అనుమానంతో అడగటం ఎందుకు? అని చేయడం తర్వాత ఉత్తరం అర్థం. అలాగే బాబు, అలాగే రండి బాబు. ఇంకా పొగరమూత పిల్లకి దిక్కెవర్రా? ఇంకెవరండి? దేవుడు రాసిన భర్త మీరే కనుక మేము తెలియజేయడమేమనగా, అమ్మాయి నచ్చకపోవడమే గాక కొన్ని అనివార్య కారణాల వలన మేము మీ సంబంధం చేసుకోవడం లేదు. మీరు మరో విధంగా భావించక. చదవడం ఎందుకు లేదు తమ్ముడు? వాళ్ళ ఉద్దేశం అర్థమైపోయిందిగా. ఎంతగానో ఆశ పెట్టుకున్నాను ఈ సంబంధమైనా కుదురుతుందేమోనని. ఏమిటో అంతా దాని దురదృష్టం. మహాలక్ష్మి లాంటి అమ్మాయిని కోడలుగా చేసుకుని యోగ్యత వాళ్ళకి లేదనుకోవాలి. ఈ సంబంధం కాకపోతే ఇంతకంటే దివ్యమైన సంబంధం వస్తుంది. నువ్వేం బాధపడకక్క. వల్ల పుల్ల కథకి తొలి పల్లుతూ పల్లకరి పల్లుల తిరుగు తినకూ.